ఓం శాంతి. 2/2/76 అవ్యక్త మురళి నుండి శివబాబా తెలియచేసిన విశేషమైన పాయింట్స్. బాబాకి స్నేహిగా అయిన దానికి గుర్తు ఫరిస్తా స్వరూపంగా అవ్వటం. సదా మీ భవిష్యత్తు ఎదురుగా ఉంటుందా? ఎంతెంత నిమిత్తంగా అయిన టీచర్స్ వారి భవిష్యత్తుని ఎదురుగా పెట్టుకుంటారో, అంతగా ఇతరాత్మలకు కూడా తమ భవిష్యత్తుని తయారు చేసుకునే ప్రేరణను ఇవ్వగలరు. మీ భవిష్యత్తు స్పష్టంగా లేకపోతే ఇతరులకు కూడా స్పష్టంగా తయారు చేసుకునే మార్గం చెప్పలేరు. మీ భవిష్యత్తు స్పష్టంగా ఉందా? మహారాజుగా లేదా మహారాణిగా ఏదైనా అవ్వండి, కానీ దానికంటే ముందు భవిష్యత్ కర్మాతీతంగా ఫరిస్తాగా అవ్వటం, అది ఎదురుగా స్పష్టంగా ఉందా? నేను ప్రతి కల్పంలో ఫరిస్తా స్వరూపంలో ఈ పాత్ర అభినయించాను, మరి ఇప్పుడు కూడా అభినయిస్తానని ఆ అనుభవం అవుతుందా? ఆ మెరుపు ఎదురుగా వస్తుందా? ఎలాగైతే అద్దంలో మీ స్వరూపం యొక్క మెరుపు చూసుకుంటారో, అలాగే జ్ఞానం అనే దర్పణంలో మీ పురుషార్థం ద్వారా ఫరిస్తా స్థితి యొక్క మెరుపు స్పష్టంగా కనిపిస్తుందా? ఎప్పటి వరకు ఫరిస్తా స్థితి యొక్క మెరుపు స్పష్టంగా కనిపించదో అప్పటి వరకు భవిష్యత్తు కూడా స్పష్టమవ్వదు. బహుశా నేను ఇలా అవ్వచ్చునేమో లేదా అలా అవ్వచ్చునేమో అనే సంకల్పాలు వస్తాయి, కానీ ఫరిస్తా స్థితి యొక్క మెరుపు స్పష్టంగా కనిపిస్తే అది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి అది కనిపిస్తుందా లేక ఇంకా పరదాలో ఉందా? ఇప్పుడు నడుస్తున్న తిరుగుతూ సాకార బాబాని చూసినట్లుగా సాకార బాబా ద్వారా నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా స్వరూపం లేదా భవిష్య రూపం అనుభవం చేసుకునేవారు, అప్పుడే ఇతరులకి కూడా అనుభవం అయ్యేది, నేను టీచర్ని, నేను సేవాధారిని అని అనుకుంటున్నారు. అంటే ఎలాంటి సమయమో అలాంటి స్వరూపంగా అవుతున్నారు. కానీ ఇప్పుడు స్వయాన్ని ఫరిస్తా రూపంలో అనుభవం చేసుకోండి, అప్పుడే సాక్షాత్కారం అవుతుంది. సాక్షాత్కార రూపం ఏది? ఫరిస్తా రూపంగా అవ్వటం. నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా స్వరూపం అవ్వటం. కనుక టీచర్స్ కోసం ఇప్పుడు విశేష పురుషార్థం ఏమిటి అంటే, నేను ఫరిస్తాను, సేవార్థం ఈ సాకార సృష్టికి వచ్చాను, ఫరిస్తా కనిపిస్తుంది, మరలా మాయమైపోతుంది, ఫరిస్తా ఎల్లప్పుడూ ఈ సాకార సృష్టిలోనే ఉండిపోదు, కర్మ చేసేస్తుంది, మరలా మాయమైపోతుంది. ఎప్పుడైతే ఇలా ఫరిస్తాగా అయిపోతారో అప్పుడు ఈ దేహం మరియు దేహ సంబంధం లేదా పురాతన ప్రపంచంలో పాదం ఉండదు. మేము బాబాకి స్నేహి అని అంటున్నారు, కానీ బాబా సూక్ష్మవతనవాసి. మీరేమో రోజంతా స్థూలవతనవాసిగా ఉంటే బాబాకి స్నేహి ఎలా అయ్యారు? కనుక సూక్ష్మవతనవాసి ఫరిస్తాగా అవ్వండి. సర్వ ఆకర్షణలు, తగుల్పాటుల యొక్క సంబంధాలను, మార్గాలను బంద్ చేసేయండి, అప్పుడే బాబాకి స్నేహి అని అంటారు. ఇక్కడ ఉంటూ కూడా ఉండకూడదు, ఇదే అంతిమ స్థితి. విశేష సేవార్థం నిమిత్తమయ్యారు కనుక పురుషార్థం కూడా విశేషంగా చేయాలి. నడుస్తూ తిరుగుతూ మీరు ఫరిస్తావలే ఇతరులు అనుభవం చేసుకుంటేనే అది ఇతరులకు కూడా ప్రేరణనిస్తుంది. ఒకవేళ సాకార సృష్టి నుండి అతీతంగా అయిపోతే చిన్న చిన్న విషయాలలో సమయం వ్యర్థంగా పోవటం అనేది ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం హై జంప్ చేయాలి. సాకార సృష్టి నుండి ఒకేసారి ఫరిస్తాగా
ఫరిస్తా ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి. దానిని హై జంప్ చేయటం అని అంటారు. కనుక చిన్న చిన్న విషయాలు శోభించవు. బహుమతి తీసుకోవటం అంటే ఫరిస్తా స్వరూపంగా అవటం. కాబట్టి బాబా కూడా ఫరిస్తా స్వరూపం యొక్క చిత్రాన్ని బహుమతిగా ఇస్తున్నారు. ఈ బహుమతితో పాటు పాత విషయాలన్నీ సమాప్తి అయిపోతాయి. కనుక ఫరిస్తాగా అయ్యి సాక్షాత్కారం చేయించే సాక్షాత్కారమూర్తిగా అవ్వండి. అచ్చా, ఓం శాంతి.